ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పనులు మొదలై ఇప్పటికీ రెండు నెలలు గడుస్తున్నా వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదని, మాలాంటి పేదవాళ్ళు ఏమి తిని బ్రతకాలని ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన వేతనాలు మాకు ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేట్లు కూలీలు పాల్గొన్నారు. గత రెండు నెలల నుంచి పనిచేస్తున్నా. ఒక వారం నిధులు మంజూరు చేశారు. తర్వాత ఎన్ని వారాలు ఇంకా విడుదల చేయలేదు. ప్రతిరోజు ప్రతి వారం ఆఫీస్కి తిరుగుతున్నాం అన్నాం. రేపు మాపు అంటున్నారు. దాన్ని మాకు ఉపాధి వేతనాలు కూలీలు అందరికీ పనిచేసి చూడాలని కోరుతున్నాను. ఓకే సార్. కనీసం ఒక వారం కూడా మాకు డబ్బులు పడలే. మేము ఎలా తిని మేము బతకాలి, ఎలా చేయాలి? గవర్నమెంట్ మాకు ఏదో సాయం చేస్తుందని మేము కష్టపడుతున్నాము. మాకు రూపాయి ఫలితం లేదు. మేము ఎలా బతకాలి? షుగర్ తోటి జబ్బులతో వ్యాధితో ఉన్నాం. కనీసం మాకు ఒక రూపాయి కూడా రావట్లేదండి. మేము ఎలా బతకాలండి చెప్పండి. గవర్నమెంట్ దయచేసి మాకు ఈ కరుపైన డబ్బులు వెంటనే మాకు విడుదల చేయాలి. డబ్బు చేయకపోతే మేము ఎలా బతకాలి, ఎలా చేయాలి? లేదంటే దయచేసి మానేమంటే మానేస్తాం కరుపు అని. ముందు మాకు డబ్బులు అవసరం. డబ్బులు మాకు విడుదల కలెక్ట్ చేయాలని దయచేసి కోరుకుంటున్నాం.